Hello guys, welcome to this channel Code with Javed. In this video, we will learn about what is keyboard. In this video, keyboard ante em ani telusukundam full explanation. What is keyboard? Keyboard is an input device that allows us to give instructions to the computer. Keyboard ante emiti ante keyboard anedi oka important device because computer system ki memu input device istam. Instructions ivadaniki main important device emiti ante keyboard. Computer ki emaina command ivadaniki and कंप्यूटर लो एमाना टास्क परफॉर्म चेयडानिकि डेटा एंट्री चेयडानिकि ऑल वी नीड टू डू इज यूज द कीबोर्ड ఒకవేళ మా దగ్గర మౌస్ లేకున్నా కీబోర్డ్ తోనే మౌస్ వర్క్ కూడా చేయవచ్చు అంత ఇంపార్టెంట్ కీబోర్డ్ అనేది కీబోర్డ్ కీస్ 104 ఉన్నాయి అంటే కొన్ని కీబోర్డ్స్ లో 106 ఉండవచ్చు కొన్ని కీబోర్డ్స్ లో 100 ఉండవచ్చు అండ్ అలాగే కొన్ని కీబోర్డ్స్ లో 110 కూడా ఉండవచ్చు సో మెయిన్ గా ఫంక్షన్ కీస్ F1 టు F12 ఇది ఫంక్షన్ కీస్ టాప్ లో ఉంటుంది 12 కీస్ ఉంటాయి దీని గురించి ప్రాక్టికల్ గా తర్వాత డిస్కస్ చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ లెర్న్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ ఫంక్షన్ కీస్ F1 టు F12 వరకు ఉంటాయి ఇది కంప్యూటర్ సారీ కీబోర్డ్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది కంట్రోల్ కీస్ మీన్స్ కంట్రోల్ ఆల్ట్ విండోస్ ఎస్కేప్ ఎట్సెట్రా ఈ 4 కీస్ ని కంట్రోల్ కీస్ అంటాము అండ్ అలానే ఆల్ఫాబెట్ కీస్ మామూలుగా ఆల్ఫాబెట్ కీస్ అంటే ఫ్రమ్ ఏ టు జెడ్ అండ్ ఆల్సో నంబర్ కూడా ఉంటాయి 0 టు 9 ఈ నంబర్స్ ఉంటాయి నావిగేషన్ కీస్ అంటే ఆరో కీస్ అప్వర్డ్ డౌన్వర్డ్ సైడ్ వేస్ దీనికి ఆరో కీస్ అంటాం అండ్ హోమ్ కీ అండ్ అలానే ఎండ్ కీ ఈ 3 కీస్ ని ఏబిసి ఆరో కీస్ హోమ్ అండ్ ఎండ్ దీని 3 ని కలిపి నావిగేషన్ కీస్ అంటాం అలానే ఇండికేటర్ లైట్స్ కంప్యూటర్ కీబోర్డ్ లో 3 లైట్స్ ఉంటాయి 1 2 3 ఇలా ఉంటాయి ఈ కీబోర్డ్ ఈ లైట్ 0 to 9 నంబర్ అంటే నంబర్ని డినోట్ చేస్తుంది నంబర్ లాక్ అండ్ నంబర్ని డినోట్ చేస్తుంది అండ్ మధ్యలో ఉన్న కీ లైట్ ఏ టు జెడ్ నంబర్స్ అంటే క్యాపిటల్లోనే రాయాలనా లేకుంటే స్మాల్ లెటర్స్లోనే రాయాలని కోసం ఈ లైట్ డినోట్ చేస్తుంది అండ్ అలానే స్క్రోలింగ్ లైట్ ఈ 3 లైట్స్ ఉంటాయి ఇది ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది ఇది మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు పంక్చుయేషన్ కీస్లో కామా ఫుల్ స్టాప్ క్వశ్చన్ మార్క్ సెమికోలన్ ఇలా దీని కీస్ని పంక్చుయేషన్ కీస్ అంటారు ఇంకా ఎక్సెట్రా ఇలాంటి కీస్ ఉంటాయి దీనికి పంక్చుయేషన్ కీస్ అంటాం అండ్ అలానే సమ్ అదర్ ఇంపార్టెంట్ కీస్ లైక్ ట్యాబ్ కీ షిఫ్ట్ కీ స్పేస్ కీ ఎంటర్ కీ బ్యాక్ స్పేస్ డిలేట్ ఇలానే ఇంకా 6 కీస్ ఉన్నాయి ఇవన్నీ చూసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఒకసారి దీని స్క్రీన్ షాట్ కొట్టుకున్నా అంటే కొట్టుకోండి అండ్ లెట్స్ డూ ప్రాక్టికల్ ఇవి చదువుకున్నవన్నీ ప్రాక్టికల్గా చూసుకుందాం కీబోర్డ్లో సో గైస్ దిస్ ఇస్ అవర్ కీబోర్డ్ డెల్ కంపెనీది ఒక కీబోర్డ్ ఈ కీబోర్డ్ 1600 రూపీస్ పడింది ప్రాక్టికల్ మీకు చూపిస్తున్నాను ఓన్లీ కీబోర్డ్ ఒకటి తెచ్చాను ఇది వైర్లెస్ కీబోర్డ్ అన్ని కీబోర్డ్స్ వైర్తో పాటు ఉంటుంది అండ్ దిస్ ఇస్ వైర్లెస్ కీబోర్డ్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి అండ్ వైర్ కీబోర్డ్ కొంచెం చీప్ రేట్స్లోనే దొరికిపోతాయి ఫంక్షన్ కీస్ F1 F2 F3 F4 F5 F6 F7 F8 F9 F11 F10 F11 F12 సో దీస్ ఆర్ ఆల్ ఫంక్షన్ కీస్ అండ్ అలానే కంట్రోల్ కీస్ మీన్స్ కంట్రోల్ ఆల్ట్ విండో ఎస్కేప్ ఎట్సెట్రా ఎస్కేప్ కంట్రోల్ విండోస్ ఆల్ట్ ఇవన్ ఈ కీస్ మొత్తం కంట్రోల్ కీస్ అంటాం అండ్ ఆల్ఫాబెట్ కీస్ ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ ఇవన్నీ నంబర్ సిరీస్ లైన్గా ఎందుకు లేదు దీని గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఆల్ఫాబెట్ కీస్ అండ్ నెక్స్ట్ నంబర్ కీస్ మనం ఇక్కడ పైన కూడా ఉంటాయి అండ్ ఇక్కడ సైడ్లో కూడా ఉంటుంది నంబర్ కీస్ 1 2 3 4 5 6 7 8 9 0 అండ్ 1 2 3 4 5 6 7 8 9 అండ్ 0 సో దీస్ ఆర్ ఆల్ నంబర్ కీస్ అండ్ నావిగేషన్ కీస్ దిస్ ఇస్ కాల్డ్ నావిగేషన్ కీస్ మీన్స్ అప్వర్డ్ డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్ సైడ్ వే డైరెక్షన్ లెఫ్ట్ డైరెక్షన్ రైట్ డైరెక్షన్ డిలీట్ అండ్ పిజిడిఎన్ ఇన్సర్ట్ ప్రింట్ హోమ్ పేజ్ అప్ దిస్ ఇస్ కాల్డ్ నావిగేషన్ కీస్ అండ్ ఇండికేటర్స్ లైట్స్ ఏమంటే ఇదిగో చూడండి ఇక్కడ ఒక లైట్ కనబడుతుందా ఇలా 3 లైట్స్ ఉంటాయి కొన్ని నార్మల్ కీబోర్డ్స్కి ఉంటాయి అండ్ కొన్ని నార్మల్ కీబోర్డ్స్కి ఉండవు మిషన్ ఎంటర్ డిలీట్ మైనస్ ఇంటూ బార్ ఇలా అండ్ సమ్ మోర్ కీస్ దీనికి షిఫ్ట్ పట్టుకొని ఇట్లా వదిలితే అట్ ద రేట్ హ్యాష్ డాలర్ పర్సంటేజ్ ఇవన్నీ అండ్ స్టార్ ఇవన్నీ కనబడుతుంది సో దిస్ ఈస్ ద కీబోర్డ్ ఇవన్నీ చిన్న చిన్నగా ఉంటుంది అండ్ దిస్ ఈస్ ట్యాబ్ కీ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ అండ్ దిస్ ఈస్ షిఫ్ట్ కీ
this is enter key, this is backspace key, and this is delete key. So this is about keyboard.